₹50,000 పర్సనల్ లోన్ కింద కూడా తీసుకో, దానికి కూడా వడ్డీ లేదు. 20 నుంచి 30 రూపాయలు లేదా 50 రూపాయల మధ్యలో రెన్యువల్ ఆ పాలసీని మన ఫోర్స్ లో ఉంచడానికి రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ 3 సంవత్సరాలు మనకు సమయం వస్తుంది. అట్లా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ మనకి ఏ ప్రభుత్వం మారినా మనకి ఇబ్బంది లేదు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మనం బతికినన్ని రోజులు మనం ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం మనకు వర్తిస్తుంది. దయచేసి మీరందరూ ఈ కార్యక్రమాలు చేయండి. ఇప్పటికీ ఇచ్చినటువంటి సోలర్లు అలాగే తెచ్చినటువంటి పేపర్స్ కానీ వాళ్ళు మేము తీసుకెళ్తాం, తీసుకెళ్లి ఆల్రెడీ పంపించడం జరుగుతుంది. ఇవ్వని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో కంప్లీట్ చేయండి. మాకు బ్యాంక్ అకౌంట్ లేదు. అట్లాగే ఇప్పుడు మన మెకానిక్ సంఘాలు ఎందుకు ఇవన్నీ పెడుతుండ్రు, ఎందుకు జరుగుతుంది అని మనల్ని అనుకోవచ్చు. మన మెకానిక్ సంరక్షించబడుతున్నప్పుడు దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. మెకానిక్ కులం అంటే ఒకటే కులం అనేది, జాతి మతము ఏది లేకుండా ఒకటే తాడిపైకి వచ్చే వాళ్ళు. ఎందుకంటే మా సీనియర్లు కానీ అదనపడే సీనియర్లు కానీ ప్రభుత్వం దయచేసి అయ్యా మీరు టేబుల్ ఇప్పుడు ఇవాళ ఒక రోజు గంటలు 7 గంటలు
మీరు గమనించండి, మీరు కలుసుకుంటే సాధ్యంగా ఏది లేదు, ఏది లేదు సాధ్యంగా అనేది మనం ఎన్ని కంపెనీలు ఐటమ్స్ వాడుతున్నాం మీకు తెలుసు. రేషు వేసుకున్నాం, కస్టేబుల్ వేసుకున్నాం, ప్రతి కేబుల్స్ వేసుకున్నాం, బిస్కెట్స్ బోర్డ్స్ అన్ని మనకు యూనియన్ లేవు, సంస్థలు లేవు, బిజినెస్ లేవు. దాని వల్ల ఇంత అవ్వబోతున్నామా? దయచేసి యూనియన్ లేని కాడ యూనియన్ లిమిటెడ్ గా పెట్టుకొని సంఘాలు ఏర్పరచుకొని, సంఘాలు ఏర్పరచుకొని ఐక్యంగా ఉండాలి. మీ లెవెల్గా ఒక సిస్టమ్ గా పెట్టుకోవాలి, ధరలు కూడా ఆ రకంగా తీసుకోండి. అలాగే ఎటువంటి మెకానిక్ ఏమైనా ఆమోదం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పోవాలి, పరామర్శించాలి, ఆ రోజు సాంబాన్ చేసుకుని అయినా మనం లేవుడు పనిచేయాలి. మీరు వాళ్ళు సంతోషం ఉన్నప్పుడు పోకున్నారో లేదు కానీ ఆమోదం ఉన్న మాత్రం ఆదుకోవాలి, అది 100% చేయాల్సిన పని మనం. ఇంకోటి చిన్న ఉదాహరణ ఏంటంటే ఏంటి అంటే నాయకురావుల వాళ్ళు ఆ రేపు అర్హత తీసుకున్నప్పుడు మనం కూడా తీసుకోవాలి. మనం తీసుకోవాలంటే మనకు సంఘం ఉండాలి, మనకు సిస్టమ్ ఉండాలి, మన ప్రధాన కార్యక్రమం ఉండాలి. అవి లేదు మనం అది పెట్టుకోవాలి. ఇదే వికారాబాద్ జిల్లాలో 8 నెలల నుంచి శ్రమించాం, 8 నెలల నుండి అందరికీ వేదిక మీద పెద్దవాళ్ళు అందరికీ ఫోన్ చేసినాం. ఒక్కొక్కసారి నేను ఫోన్ చేస్తే వాళ్ళకి విసుగొచ్చి ఫోన్ చేస్తలేదు. అట్లాంటి పరిస్థితులు కూడా మొత్తం వదలకుండా వికారాబాద్ జిల్లాలో మేము సంఘం ఏర్పాటు చేయాలి. ఈ వేదిక మీద పాటి చేస్తున్నా నేను, నాకు సహాయ శక్తుల శక్తి ఉన్నంత వరకు మెకానిక్ శ్రేయస్సు కోసం నేను పోరాడతా, పోరాడదాం, కాదుతా. అది మీ అందరి సహాయ సహకారం ఉంటే తప్ప చేయలేం. ఏదో ఒకరం నేను నా స్థితిపేటప్పుడు మంచి ఉంది, నా స్థితిపేట మెకానిక్ బాగున్నారు, అది పక్కకు వీళ్ళు మెదకులు కావాలేదు, సంగారెడ్డి కావాలి అని కాదు, అందరినీ నేను బాగుండాలి, నా పక్క వాళ్ళు బాగుండాలి అనేటువంటి విధానంలో కోరుకోవాలి. మనం నేను పని ఒక సమస్య వచ్చింది అక్కడ మా సోదరులు దర్శనంగా కాదు, మా రమేశాల గారు లేరు, అక్కడ సమస్య సాధన చేశారు, మళ్ళీ యూనియన్ నిలబెట్టారు. యూనియన్ నిలబెట్టండి, యూనియన్ నిలబెట్టండి, యూనియన్ చేయండి, యూనిటీ ఉండండి. దయచేసి చిన్న చిన్న విషయాలకు అపవాళ్ళు ఆసుపత్రులు పోకుండా సంఘాలు నిలబెట్టి నాలుగు సోదరులకు మన మెగా సోదరులు మార్గదర్శక గైడెన్స్ గా ఉండాలి. ఆ రకంగా చేయండి దయచేసి. అయ్యో మేము సీనియర్ గా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళకి చెప్పట్లేదు, ఫీల్ అవ్వండి. అది ఏదో దేశ చేస్తున్నాం, మన దేశ పనికి పిచ్చి పని చేస్తున్నాం, ఆ విధంగా చేయండి. నేను ఇక్కడికి వచ్చినాం, ఇది వికారాబాద్ కు 3వ సారి రావడమే. 300 కిలోమీటర్స్ రావాలంటే మేము ఉదయం 3 గంటలకు లేవాలి, 4 గంటలకు పార్టీస్తో రావాలి. ఇక్కడికి వచ్చేసరికి మన మెకానిక్ సోదరులు దాదాపు ఒక 10 మంది తప్ప ఎవరు లేరు ఇక్కడ. నేను అక్కడ నుండి స్టార్ట్ చేసిన, 6 గంటల నుండి స్టార్ట్ చేసిన, ఎక్కడున్నారు కానీ మన అన్నగారు చెప్పాడు, ఎవరు మన ప్రకృతి సత్యంగా చెప్పాడు, సమయపాలన పాటించాలి, కంపల్సరీ సమయపాలన ఉండాలి. సమయపాలన అనేది లేకపోతే ఏమి పనిచేయలేదు. అవును, మీరు అందరూ షాపులు చేసి షాపు తీసి ఓపెన్ చేసి పనిచేసే వాళ్ళు. షాపు రోజు ఒకటే టైంకి ఓపెన్ చేస్తున్నామా? 9 గంటల ఓపెన్ చేస్తున్నాం. అది ఎవరి మీటింగ్ ఇవ్వాలి? మన మీటింగ్ కదా. మరి మన మీటింగ్ కూడా మీరు ఇప్పుడు అంటే 11 సోదరులు కొందరు ప్రమాదాలకు వచ్చారు, ఒకటి దాకా వచ్చారు, ఇంతమందిని మనం ఇబ్బంది పెట్టడం సమంజసమా? కాదు. దయచేసి అందరం ఒక టైం పెట్టుకుంటే ఆ టైం ప్రకారం రావాలి, టైం ప్రకారం కార్యక్రమం చేసుకోవాలి, పోవాలి. ఆ సిద్ధంలో మేము చెప్తాం, జరిగింది జరిగింది నాకు పెట్టండి. ఇంకొకటి మన సంఘాలకు కూడా సంఘం నడవాలంటే 4 రూపాయలు డబ్బులు కావాలి. ఇవాళ ఎక్కడి నుంచి వచ్చి నా డబ్బులు కావాలి, రేపు ఇండియాలో డబ్బులు కావాలి. మనం మంత్రి ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఆ డేటు ఖచ్చితంగా మనం మీటింగ్ పెట్టుకోవాలి. ఆ గంట టైం నెలలో ఒక గంట టైం కేటాయించడం సంఘం కోసం, ఓన్లీ ఒక 1 హవర్ సంఘం కోసం కేటాయిస్తే సమావేశంలో మన బాధలు కారకాలు ఏమున్నా చెప్పుకోవాలి. అట్లా మీటింగ్ ఏర్పాటు చేయాలి. మీటింగ్లు కొంత ఏర్పాటు చేయట్లేదు. మీటింగ్ 100% ఏర్పాటు చేయాలి. ఈ మధ్యలో కార్యక్రమాలు చూసుకోవాలి, సంఘానికి నిమిత్తాలు కావాలి. అట్లాగే ఇవాళ మీరు ఏకకాలంపై సంఘం కరెక్ట్గా లేవంటే మన తెలివని ఐదు కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి, తెలుగుని ఆటోమొబైల్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి, స్పేస్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళందరూ ముందుకొస్తారు. మీ సన్న ఇండియాలో మన సోదరులు, మన అబ్బాయి సోదరులు, మన వ్యవసాయ ఆటోమొబైల్ అలాగే మన ఇంకో వారి కూర్చొని వెళ్ళారు, వాళ్ళు మేము ఇంకా మీటింగ్ పెట్టుకుంటామని సహాయం చేయడం జరిగింది. అడగాలి ఎవరు అన్నమైనా పెట్టారు, అడగాలి మనకి ఏం కావాలని తీసుకోవాలి, మనం కూడా వాళ్ళకి సహకరించాలి. దయచేసి కార్యక్రమాలు చేయండి. నేను ఎక్కువ టైం తీసుకోలేదు, ఎక్కువ టైం తీసుకుంటే మీ దగ్గర కోరిక రచించిందాకు అని ఇబ్బంది పడదు కాబట్టి జై మెకానిక్. ఎందుకంటే జీవనం అంటే
కానీ మన వర్షాపు ఉపయోగం కాదు. ఈమెయిల్ ద్వారా ఎన్ని లాభాలు ఉంటావో దాంట్లో ఏమంటారు, నీళ్ళలో దుంకిలో చూస్తే అర్థమైంది, పైగా చూస్తే ఏదో నీళ్ళు కనబడుతున్నాయి ఇంకా అంటారు. కానీ దుంకి చూడండి లోపల ఎంత లోపలో, దాని లోపు వెళ్తే దాంట్లో పైకి ఎక్కడ రావాలో మాకు అర్థమవుతుంది. ఈవినింగ్ అంటే ఖాళీ నలుగురు చూస్తే నాకు మాట్లాడుకుని పెట్టి వెళ్ళిపోతే ఏదో కాదు. సంఘం అంటే ఏంటంటే నా మనసు పూర్తి బాధపడి చెప్పవలసి బాధపడవలసి వచ్చింది. ఎప్పుడైతే మొన్నకి మొన్న దాదాపు ఒక నెల రోజులుగా మా సోదరుడు అశోక్ అనే నారాయణలో ఒక మెకానిక్ ఈ సంఘంలో చేరి ఒకవేళ రిజిస్ట్రేషన్ అయి లేబర్ యూనియన్ లో ఒక రిజిస్ట్రేషన్ అయిపోతే గవర్నమెంట్ తరఫు పేరు పైసలు వస్తాయి. కనీసం ఇప్పుడు అన్నగారు ఒక మాట చెప్తారు, ప్రతి మెకానిక్ ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలని. ఎంతమంది ఉందో ఎంతమంది లేదో మాకే తెలియదు. తెలిసిన మెకానిక్లు కానీ తెలియని మెకానిక్లు కానీ ప్రతి ఒక్కరు దినాలు చేయడానికి ఒక పది రూపాయలు పడితే మా పది రూపాయలు ఇస్తున్న బ్యాంకులో పడితే ఒక అకౌంట్ ఇవ్వాలని మరీ 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 అందరికి రావాలని చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ ఉంటే ఖాళీ నెలకు 12 రూపాయలు సంఘంలో ఉన్న స్కీమ్ ఇది. ఇంతవరకు ఏ ప్రధానమంత్రి చేయలేదు, ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు, ఇంతవరకు ఎవరు చేయలేదు. మనం చేసింది ఉపయోగ సంఘంలో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్కీమ్ ప్రతి బ్యాంక్ అకౌంట్ హోల్డర్కి లేదా సంవత్సరానికి కానీ 12 రూపాయలు ఇన్సూరెన్స్ మీరు చేయడానికి పాటిస్తున్న 10-10 రూపాయలు నెలకు 3000 నెలకు 300 రూపాయలు అయితే సంవత్సరానికి 12 రూపాయలు అయితే దాకా కానీ నెలకు 1 రూపాయ దానికి అకౌంట్ 12 రూపాయల స్కీమ్ ఉంటే 12 రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తే మేము అకౌంట్ ఎక్కడంగా చనిపో 1 లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ దానికి చేయలేదు. అది కాకుండా 350 రూపాయల స్కీమ్లో ఉంది, దాంట్లోనే దానికి 5 లక్షలు వస్తాయి. అంటే మనం ప్రతి ఒక్కరు చనిపోతూనే వస్తాయి, చనిపోతూ వస్తాయి, కానీ బతుకుంటూ కూడా వస్తాయి. బతుకుంటూ వస్తాయి ఎక్కడంటే మనం చేసుకుంటూ వస్తాయి, సంఘం ఏర్పాటు చేసుకుంటూ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రధానమంత్రి యోజన కింద ఒక స్కీమ్ వచ్చింది, ఒక మెకానిక్ గుర్తింపు కావాలంటే ఐటీఐ చేయాలి. ఐటీఐ చేస్తేనే మనకు గుర్తింపు కార్డు ఇస్తారు. ఒక స్కూల్ పోతే ఒక ఐటీఐ కార్డు ఇస్తేనే, ఒక కాలేజ్ పోతేనే ఒక మనకు ఒక గుర్తింపు కార్డు ఇస్తారు. కానీ మనము ఏ రాని ఒక చదువు రాని అనుమత శాఖ ఉన్న ప్రతి మెకానిక్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ప్రధానమంత్రి యోజన కింద ఆ స్కీమ్ కింద ఎప్పటిదాకా అన్నగారు చెప్పారు వెంకట గారు, దాన్ని ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి ఆ స్కీమ్ లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం పంచుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్కీమ్ ఎందుకంటే మనం 10 ఏళ్ళు కట్టి ఒక కాలేజ్ పోతేనే స్కీమ్ వస్తుంది, 10 ఏళ్ళు కట్టి ఒక కాలేజ్ పోతేనే మనకు సర్టిఫికేట్ వస్తుందనే కాదు. ఈ స్కీమ్ ఎందుకంటే వాళ్ళే సొంతంగా ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళే సొంతంగా మనకు చెప్తారు. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చి ఒక 50 రోజులు క్యాంప్ పెడతారు. ఆ క్యాంపులో పోతే నీవు పోయిన రోజు కూడా నీకు 500 నీ బ్యాంక్ అకౌంట్ ఏంటి వాళ్ళే ఇస్తారు. పోయి అక్కడ స్కీమ్ చేసినా కూడా పోయి అక్కడ నేను పాటిఫై చేస్తే 2 రోజులకు మీకు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఒక మెకానిక్ గుర్తింపు, నీవు ఐటీఐ చేసినా, నువ్వు డిగ్రీ చేసినా, నువ్వు ఎంబీఏ చేసినా నీకు సర్టిఫికేట్ ఎట్లు వస్తారో ఆ ట్రైనింగ్ పోతే 2 రోజులు నీకు సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ నీకు జీవితాంతం కాబట్టి ఒక మెకానిక్ గుర్తింపు వస్తుంది. నువ్వు లేకుంటే నువ్వు డబ్బా పెట్టుకున్నా, షాప్ పెట్టుకున్నా, పెద్ద ఓనర్ షాప్ పెట్టుకున్నా నీ మెకానిక్ అనే సర్టిఫికేట్ ఎవరు ఇవ్వలేదు. ఏ కమిటీ మనకి పిలువని మన సొంత కావులో ఉన్న బాడీ, మన సొంత కావులో ఏ కావులో అయిపోతాం ఆ కావులో బాడీ పిలిచిందంటే మన ఇంకా మన ఫ్యామిలీ మెంబర్లు పిలిచి ఎక్కడ అందరికైనా ఫాస్ట్ ఊరికి రావాలి. ఇంకా ఒక స్కీమ్ మనం చేయాలనుకుంటే, ఒక మెంబర్షిప్ చేయాలనుకుంటే ఎంతో బాధపడదాం, కానీ ఒక సంఘం చేయాలంటే బాధపడదు. సంఘంకి నేను ఏం చేసే అవసరం లేదు, నీ వచ్చి కూడా టైం పోతే సార్ సంఘంలో లాభమేమో నష్టమేమో నీవు దాన్ని జాయిన్ అయిన గర్వమైంది. ప్రతి కులంలో పనిచేస్తున్న మెకానిక్ కానీ దీన్ని ఎందుకు చేస్తలేదు, ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేము లేదు. దయచేసి ఒక పని నడవాలంటే మనకు దానికి ఎన్నో లింకులు కావాలి. వెయిట్ మందికైనా మనం నువ్వు చెప్పచ్చు సమాచారం పని తెలియదంటే పని షాప్ వచ్చినట్టు ఉంటుందని కథలు చెప్పి పని కులవాలి అంటాం. కానీ మన మెకానిక్ సంఘం వచ్చేసరికి చేయగలుగుతుంది, కొంచెం అయితే పని తెలియదు అక్కడ
నా ఉద్దేశం ఏమంటే అన్నిటి ఒక పని కూడా కాకుండా ఎప్పుడైతే పని నడుస్తలేదని మాట్లాడతామో మన సంఘం కూడా ప్రతి ఒక్క సంఘటితంగా ఉండి సంఘాన్ని నడపాలని కోరుకోవాలని చెప్పాలి. ఈ సంఘం ఈ వికారాబాద్ జిల్లాకే కాదు, వేరే అన్నవరం వచ్చారు, నాపతి వచ్చారు, నాగపురం వచ్చారు, ప్రతి డిస్టిక్ వచ్చారు. ప్రతి డిస్టిక్ నుండి రావడం ఎందుకంటే ఒక సంఘం నడవాలనే ఉద్దేశంతోనే రావడం. అందరు ఇక్కడ ఉన్న ప్రతి మెకానిక్కి, వచ్చిన మెకానిక్కి, రాని మెకానిక్కి, బయట ఇంకా ఉన్న మెకానిక్లు మనం తెలియపరచాలి ఏంటంటే మాకు ఒక సంఘం ఉంది. ఈ సంఘంతో ఒక సంఘం అధ్యక్షులు చేస్తాము. ఇంకా స్టేజ్ కట్టి పడాలి, ఇప్పటివరకు డిస్ట్రిబ్యూట్ వస్తున్నాము, ఇంకా స్టేట్ వాళ్ళు తయారయ్యాలి, నెక్స్ట్ స్టేట్ వాళ్ళకి వెళ్ళిపోతారు. దయచేసి ఇంకెవరైనా ఉంటే కూడా కొత్త మెంబర్స్ జాయిన్ చేయండి, అసలు సంఘం మారేయండి. సంఘం మారిస్తే స్టేజ్ మొత్తం మీద ఒక మన మనసులే కాదా, ఓలే ఉన్నారు మనసులు, ఓలే కులమరా, మనం కూడా ఒక కులమే. ఆ కులం తర్వాత అక్కడి మనం దేని ప్రేమ వేస్తే మాన బతుకనే మన బతుకు, మాన బతుకనే మన బతుకు లేదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తింపు గుర్తించాలి. మనం ఏదో సంఘం ఎటువంటి పరిస్థితి మనం కాయ కష్టపడుతున్నాం. మరి సీనియర్ అన్నగారికి అందరు మెకానిక్లకు మరి కోటి సోదరులే, అందరు మన సోదరులే, మనకు సమయం అనుభవాలి